ఈరోజు మనం వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాం. అంతే చెప్పండి. థ్యాంక్ యూ. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా అద్భుతంగా మన వేమన పద్యాల్ని, సుమతి శతకాల్ని వెళ్ళివేస్తున్నారు. వీళ్ళు చాలా చిన్న వయసులోనే ఇటువంటి పద్యాలు వెళ్ళివేయడం చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని నిర్వహిస్తున్న మన వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేతను మనం ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. మీకు ఇందులో వేమ పద్యం ఎవరు పాడతారు? ఏ పద్యం పాడతావు? ఓకే, దాని అర్థం తెలుసా నీకు? మరి అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగొట్టు చెప్పు తినేడి కుక్క చెరుపుతీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. దాని అర్థం చెప్పు. అల్పబుద్ధివానికి గట్టిగా, బుద్ధి లేని వాడికి అధికారం ఇస్తే మంచి వాళ్ళని తొలగేసి చేస్తాడు. థ్యాంక్ యూ. నీ పేరేంటి? దేవిశ్రీ. చదువుతున్నావు? మూడో. ఓకే, అది వేమన పద్యమే కదా. నీ పేరు చెప్పు ఫస్ట్. జాహ్నవి. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. చెప్పు పద్యం చెప్పు. ఉప్పుకు పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచిల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా విశ్వదాభిరామ వినురవేమా. థ్యాంక్ యూ. నువ్వేం పాడతావు? ఒంపు గర్రగాచి ఒంపు తీర్చగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ వినురవేమ. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. చెప్పు. జాయ్ ప్రణతి. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. వెరీ గుడ్. నీ పేరేంటి? గట్టిగా. తన్వి. తన్వి, వెరీ గుడ్. ఏం పద్యం పాడు? ఇంగి గోవు పాలు పట్టడైనను చాలు పడే గరి పట్టడైనను చాలు కడివెడైననేమి కరము పాలు కొంచెం ఉండుటెల్ల. చెప్పు ఇప్పుడు. తన్వి. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఇంకా బాగా ప్రిపేర్ అవుతావా? ఓకే. ఏం పాడతావు నువ్వు? గంగి కోపాలు. ఈ అమ్మాయి పాడలేకపోయింది కాబట్టి నువ్వే పాడు. నీ పేరు చెప్పు ఫస్ట్. హిమసాయి. హిమసాయి. ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఒక చూస్తూ పని చెప్పు. గంగి గోవు పాలు గడితడైనను చాలు కడువుడైననేమి కడుము పాలు బత్తి కలుగుకూడు పట్టుడైనను చాలు విశ్వదాభిరామ వినువరే. మేడి పండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వారి మదిని బిక్క మీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. స్వరూప్. ఏం చదువుతున్నావు? మూడో తరగతి. రక్షిత. రక్షిత. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. చెప్పు పద్యం చెప్పు. వంపు కర్రగాచి వంపు తీర్చగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ వినురవేమ. తన్వి. తన్వి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. గాని చోట అదుకుల మన రాజు కొంచెముండుటెల్ల కదువు కాదు చెప్పు తినిడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. చెప్పు. నీ పేరేంటి? అంకిత. అంకిత. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏం పద్యం చెప్తావు నువ్వు? ములేని విందు పిండి వంటల చేటు బత్తి లేని పూజ పత్రి చేటు పాత్ర మెరుగనివి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. వెరీ. నీ పేరేంటి? సిద్ధార్థ. సిద్ధార్థ. ఏం చదువుతున్నావు? ఫోర్. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టడు జనులా పుత్రుడిని కనుగొని పొరగగా పుత్రో
పుత్రుడు శంభునాడు పొందురా సుమతి. పుట్టినప్పుడే తండ్రికి సంతోషం ఉండదు, తనని వేరే వాళ్ళు పొడిగి తన గురించి గొప్పగా చెప్పుకున్నప్పుడే తండ్రికి సంతోషం ఉంటుంది. నీ పేరు? ప్రీతం. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. చెప్పు గట్టిగా. అల్పుడ కృపలకు ఆరంభముగాను సజ్ఞనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. మీ మమ్మీ మీ డాడీలకి చెప్తే మీ సెల్ ఫోన్లు ఉంటాయి ఇంట్లోనూ, ఆ సెల్ ఫోన్లో వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా? మీరు చెప్పిన ఈ పద్యాలు ఇప్పుడు అమెరికాలో కూడా చూస్తారు తెలుసా, కొన్ని వేల మంది చూస్తారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీరు మేము బోల్డ్ పద్యాలు నేర్చుకోవాలి, పద్యాలకి అర్థాలు నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, ఇలా అనండి. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ గట్టిగా.